తీసుకెళ్ళి నోటీస్ బోర్డులో పెట్టు. నమస్తే సార్. నమస్తే. వాసుదేవే సార్ పంపించిండు. పేరేంటి? రాజ్ సార్. జిల్లా పరిషత్ స్కూలు 95 బ్యాచ్ రాజు. కరెంట్ రాజు గానివా? అవు సార్. మీకు తెలుసు? అరే నేను కూడా ఆ స్కూలేనయ్యా. 90 బ్యాచ్. ఆ స్కూల్లో క్రికెట్ టీంకి కెప్టెన్ ని 3 సార్లు కప్పు కూడా కొట్టినా. అరే చంద్రనా నువ్వా? మంచిగా ఉన్నావానా? అన్నేంద్రా గప్పట్లో స్టూడెంట్ని ఇప్పుడు ప్రిన్సిపల్ని. అర్థమైందా? సారణ బిలు. అట్లనే సార్. లాంగ్ జంపు, హై జంపు, డిస్కస్ త్రో, ఖోఖో ఏంది గివన్ పెట్టినావు? ఫైల్ ఖాళీ ఉందని చెప్పి గ్యాప్ వచ్చింది కదా సార్. ఇన్నేళ్ళ గ్యాప్ ఎవడు ఫిల్అప్ చేస్తాడు? సర్లే ఇలా మంచి రోజు. ఎలాగో లంచ్ టైం కాబట్టి ఎలక్ట్రికల్ బ్యాచ్లో ఎవరున్నారు? మన సుకన్య మేడం ఉంది సార్. తీసుకెళ్ళి న్యూ అడ్మిషన్ అని చెప్పు. కాదు కాదు, రీఅడ్మిషన్ అని చెప్పు. అన్న ఏం పేరు? నీ పేరు? అన్న. నా అన్నకి అన్నకు కవ్వబడుతున్నా. నేను నీకు అన్నది కాశాని పిలు. అడిగింది నీ ఊరి పేరు కాదు, నీ పేరు అడిగిన. నా పేరే కాశీ. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. న్యూ అడ్మిషన్, రీఅడ్మిషన్. పేరు రాజు. కమ్ ఇన్, పోయి కూర్చో. కరణ్ రాజు కదా? దీనికి ఎట్లా తెలుసు? దీనింటూ కూడా పెళ్లి చూపులవేనా? ఏంది కరణ్ రాజే కదా? మీకే తెలుసు. రే నేను రా, గుర్తుపట్టలేదా? సుకన్యాని, నీ క్లాస్మేట్ ని. క్లాస్మేటా? సుక్కు నువ్వా? అసలు ఏమన్నా మారిపోయాను, అసలు గుర్తుపట్టలేకున్నాను. ప్రిన్సిపల్ ఏమేడు సీనియర్, లెక్చరర్ ఏమేడు క్లాస్మేట్, వీడు చదువుతాడు. ఏంది సుక్కు? ఏంద్రా సుక్కు, నేను ఇక్కడ లెక్చరర్ ని, నువ్వు స్టూడెంట్ మీ. మేడం అని పిలు, పోయి కూర్చో. సారీ సుక్కు. ఓకే సో చెప్పాను కదా. మరి కాలేజ్ చేసేది? వరంగల్ మొత్తం దోవులాడినా, నా సైజు బట్టలు ఏడ దొరకలే. చేసేది ఏం లేక ప్రిన్సిపల్ సార్ నాకు పర్మిషన్ ఇచ్చిండు. అవన్నీ పని మంచిగా ఉన్నారా?